హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం ఏం చూద్దామనంటే, ఇప్పటి వరకు మనం కే మ్యాప్లో 2 వేరియబుల్స్, 3, 4, 5, 6 వేరియబుల్ వరకు ఎస్ఓపి అంటే మిన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు ఎస్ఓపి రాసాము, రైట్? బూలియన్ ఎక్స్ప్రెషన్ కే మ్యాప్ యూజ్ చేసి అండ్ విత్ డోంట్ కేర్ కండిషన్స్ కూడా చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో నుంచి ఏంటి అని అంటే, మరి ఎస్ఓపి కాకుండా పిఓఎస్ అంటే మనం సమ్ ఆఫ్ ప్రోడక్ట్ మిన్ టర్మ్స్ ఇది రాసాము, మరి ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్లో బులియన్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాయాలి? ఒకవేళ మీకు ఇండివిజువల్గా కావాలా కంపల్సరీ కమెంట్ చేయండి, మనం అలా చేద్దాము. లేదు, ఈ వీడియోలో నేను ఏంటంటే ఎస్ఓపి నుంచి డైరెక్ట్ పిఓఎస్ ఎలా రాస్తామనేది చెప్తాను. మీకు ఎస్ఓపి నుంచి పిఓఎస్ రాయమంటారా ఆర్ పిఓఎస్కి ఇండివిజువల్గా రాయమంటారా కంపల్సరీ కమెంట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే నేను మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది బేటా. చూడండి, మీకు తెలుసు, మీకు తెలిసింది ఫస్ట్ చేద్దాము, తర్వాత తెలియంది చేద్దాము. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమంట, సింప్లిఫై ది బులియన్ ఫంక్షన్ యూజింగ్ కే మ్యాప్ ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్. బట్ యాక్చువల్గా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ సమేషన్ ఇలా ఇస్తే మిన్ టర్మ్స్ అది ఎస్ఓపిలో ఇచ్చారు, దాని నుంచి పిఓఎస్ చేయొచ్చు. లేదా మీకు ఎగ్జామ్లో ఇక్కడ పై ఆఫ్ ఎం అని ఇస్తే అది మ్యాక్స్ టర్మ్స్ అంటే పిఓఎస్లో ఇచ్చారు, డైరెక్ట్ దాన్ని పిఓఎస్ సింప్లిఫికేషన్ చేయండి. లేదు, ఈ విధంగా ఏది ఇచ్చినా ఎస్ఓపి పిఓఎస్ అంటే ఎలా చేయాలనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనకి 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్కి మనం ఏం చేయాలి, కే మ్యాప్ రిప్రజెంటేషన్ రాద్దాం. 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2 to the power of 3 కదండి, 2 into 2 into 2, 2 2s are 2, 2 2s are 4, 4 2s are 8, 8 సెల్స్ ఉంటాయంట. ఓకే, 8 సెల్స్లో చూడండి, 8 సెల్స్ ఉంటాయి, రైట్? ఎప్పుడైనా డౌన్ ది లైన్ ఏ తీసుకోండి, ఇది బీసీ, ఎందుకని 3 వేరియబుల్ కే మ్యాప్. 8 సెల్స్ నేను కాలమ్స్ వైజ్ ఇలా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి బేట, ఏమొచ్చాయి నాకు ఏబిసి, అప్పుడు నాకు గ్రే కోడ్ 0001 1011, ఇదేంటిది 01. ఇది జనరల్ ఎస్ఓపి ఫామ్లో ఈ విధంగా తీసుకుంటాం. ఎస్ఓపి ఫామ్లో వచ్చేసి ఏని జీరోని కాంప్లిమెంట్ అంటాం, 1ని యాక్చువల్ వేరియబుల్. బట్ పిఓఎస్ ఇండివిజువల్గా నేర్చుకుంటే ఏని జీరోని ఏ అంటాం, 1ని కాంప్లిమెంట్ అంటాం. అది ఇండివిజువల్గా చెప్పినప్పుడు చెప్తాను. లొకేషన్స్ రాద్దాం ఫస్ట్. మనకి ఇదేంటిది 0 1, ఇక్కడ 2 3 4 5 6 7. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నేను ఎస్ఓపిఏ చేస్తున్నాను కాబట్టి ఎస్ఓపి వస్తే పిఓఎస్ వచ్చినట్టే. ఇన్సర్ట్ వన్స్, ఎక్కడ ఇన్సర్ట్ వన్ చేయాలి, ఇచ్చినటువంటి మిన్ టర్మ్స్లో వన్స్ని ఇన్సర్ట్ చేయండి. ఎక్కడెక్కడ, ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1, ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2, అండ్ నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఎస్ఓపి కూడా కనుక్కోవాలి కాబట్టి గ్రూపింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ అంటే 8 వన్స్ పాసిబుల్ అవుతుందా ఇక్కడ, నో. తర్వాత 4 వన్స్, 4 వన్స్ అంటే చూడండి ఈ గ్రూప్, ఇదొక కార్నర్ గ్రూప్, ఇదొక కార్నర్ గ్రూప్. ఓకే, 4 వన్స్ అంటే దీన్ని గ్రూప్ 1 తీసుకోండి. తర్వాత ఇవి ఇండివిజువల్గా ఉన్నాయి, 4 వన్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమమ్ యూ హ్యావ్ టు ట్రై ఫర్ సెకండ్ 2 వన్స్ గ్రూప్. దీన్ని దీంతో బేస్ చేసుకొని చూడండి, ఇంకో గ్రూప్ని ఇంకో కలరింగ్తో ఇస్తున్నాను, దీంతో బేస్ చేసుకొని చేస్తే 2 వన్స్ గ్రూప్ చేయొచ్చు. దీన్ని దీంతో బేస్ చేసుకుంటే ఇలా సింగిల్ వన్స్ చేశారనుకోండి, సింగిల్ వన్ కంటే మనకి ఇది బాగుంటుంది రిజల్ట్. ఓకే, ఎందుకనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇది నాకు గ్రూప్ 2 అవుతుంది, ఇది నాకు గ్రూప్ 3. దీనికి నేను ఎస్ఓపి ఫామ్ రాస్తాను. ఎస్ఓపి ఫామ్ రాసిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఎస్ఓపి ఫామ్ అంటే నేను ఇక్కడ ఏంటిది బులియన్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. ఫస్ట్ వన్ అంటే ఇది గ్రూపింగ్ కదండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ కాలమ్ రో వైజ్ చూస్తే 0 to 1 చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకు కాన్స్టెంట్గా ఏది ఉండదు కాబట్టి ఇది ఏది రాయం. కానీ ఇలా కాలమ్ వైజ్ చెక్ చేసామనుకోండి, ఇక్కడ 0 0, ఇక్కడ 1 0, ఏది కాన్స్టెంట్గా ఉంది, సి ప్లేస్ కాన్స్టెంట్గా ఉంది. బట్ సి రిప్రజెంట్స్ విత్ 0 అంటే సి బార్,
దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సిబాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ గ్రూప్. దెన్ సెకండ్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఏంటిది? ఇది కదండి, ఇది ఏదైతే సింగిల్ రోలో ఉందో దాన్ని మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇది ఏ బార్, ఇది ఏ. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎక్కడ సింగిల్ రో ఎక్కడుంది? నాకు ఏలో ఉంది, ఏ. అండ్ కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది? 0 to 0, 0 to 1. ఏది కాన్స్టెంట్గా ఉంది? బి ప్లేస్. బట్ బి 0 కాబట్టి బి బార్. ఓకే, ఇది నాకు ఏంటిది నాకు ఇక్కడ సెకండ్ గ్రూపింగ్. థర్డ్ గ్రూపింగ్కి వెళ్ళాము. ఇప్పుడు థర్డ్ గ్రూపింగ్లో చూస్తే ఏ కాల్ ఏ రోలో ఉంది? ఏ బార్లో ఉంది. కాబట్టి దర్ ఇస్ నో చేంజ్. ఓకే, ఇందాక ఏలో ఉంది, ఎస్ ఎస్ ఏ బార్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. కాలమ్స్ చెక్ చేసుకుంటే రెండిట్లో సేమ్. ఏది కాన్స్టెంట్గా రిపీట్ అవుతుంది? వన్, వన్ అంటే ఫస్ట్ వేరియబుల్. సి అనేది చేంజ్ అవుతుంది అంటే బి. ఓకే, దిస్ ఇస్ మై బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ వాట్? ఎస్ ఓపి, అవునా? సమ్ ఆఫ్ ప్రోడక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, క్లియర్గా వినండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి నేను పిఓఎస్ ఇక్కడ నుంచి నేను ఆన్సర్ రాయొచ్చు, బట్ ఒక్కసారి చూడండి నాన్న. ఎస్ఓపి రాసిన తర్వాత రిమైనింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో మీరు అక్కడ ఏమి ఇన్సర్ట్ చేయాలి? పిఓఎస్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్సర్ట్ జీరోస్ హియర్. వేటిని ఇన్సర్ట్ చేయాలి? నేను జీరోస్ని ఇన్సర్ట్ చేయాలి. మరి జీరోస్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది నాకు ఫస్ట్ దాని ఆన్సర్ పక్కన పెట్టండి, దీంతో నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను జీరోస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత జీరోస్ని గ్రూపింగ్ చేయాలి పిఓఎస్ కోసం. జీరోస్ని గ్రూపింగ్ అంటే ఇది ఒక ఫస్ట్ గ్రూప్ అండ్ ఇది ఇంకొక గ్రూప్. ఎందుకు మేడం మీరు డయాగనల్గా చేయొచ్చు అంటే గ్రూపింగ్ అనేది ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్గా చేయాలి, కానీ డయాగనల్గా చెయ్యము. కాబట్టి ఇండివిజువల్ గ్రూప్స్, రైట్? ఇండివిజువల్ గ్రూప్స్ అని అంటే మీకు ఇండైరెక్ట్గా ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ ఏంటి చెప్పండి నాకు. పై ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ అంటే రిమైనింగ్ టర్మ్స్, పై ఆఫ్ ఎమ్ ఏంటి అవి? 1, 7 మ్యాక్స్ టర్మ్స్. ఒకవేళ మ్యాక్స్ టర్మ్స్ అడిగితే ఈ విధంగా రాయండి. వీటి నుంచి మీకు పిఓఎస్ కావాలి కదా, గ్రూపింగ్ చేశాను. గ్రూపింగ్ చేసిన తర్వాత నేను దీనికి బులియన్ ఫంక్షన్ రాస్తాను. ఎలా రాస్తాను? ఫస్ట్ది ఎలా ఉంది? ఏ బార్, ఒకటే రోలో ఉంది కాబట్టి ఏ బార్. ఏ కాలంలో? సింగిల్ కాలంలో ఉంది కాబట్టి 0, 1. 0 అంటే బి బార్, 1 అంటే సి. ఓకే, డన్. ప్లస్ ఆఫ్ నెక్స్ట్ దీనికి ఏ రోలో ఉంది? ఏలో ఉంది. ఏ కాలంలో ఉంది? 1, 1 అంటే బిసి. బాగా వినండి మేడం, మీరు ఇది రాశారు బట్ దిస్ రిప్రజెంట్స్ ఇన్ ఎస్ఓపి టేబుల్లో ఉంది. ఎస్ఓపి టేబుల్లో వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని నేను పిఓఎస్లో రాయాలి అని అంటే ఏం లేదండి, ప్లస్ విల్ బికమ్ టు డాట్ అవుతుంది, ఏ కాంప్లిమెంట్ బికమ్ టు ఏ అవుతుంది, ఏ విల్ ఏ ఉంటే ఏ కాంప్లిమెంట్ అవుతుంది, ఏ కాంప్లిమెంట్ ఉంటే ఏ అవుతుంది, బి ఉంటే బి కాంప్లిమెంట్. అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే సమ్ని ప్రోడక్ట్ చేయండి, ప్రోడక్ట్ని సమ్ చేయండి. వీటి రెండింటి మధ్యలో ప్రోడక్ట్ ఉంది, మూడింటి మధ్యలో. ఏ బార్ ఏమవుతుందో చెప్పండి, ఏ అవుతుంది. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఉంది, నాకేమొస్తుంది? ప్లస్ వస్తుంది. బి బార్ ఏమవుతుంది? బి అవుతుంది. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఉంది, నాకేమవుతుంది? సమ్ అవుతుంది. సి ఏమవుతుంది? సి బార్ అవుతుంది. ఓకే, ఇక్కడ అడిషన్ ఉంది, నేను మల్టిప్లికేషన్ చేయాలి. నా ఏమవుతుంది? ఏ బార్ అవుతుంది. డాట్ ఏమవుతుంది? ప్లస్. బి ఏమవుతుంది? బి బార్. డాట్ ఏమవుతుంది? ప్లస్. సి ఏమవుతుంది? సి బార్. ఇగో చూడండి అమ్మా, నాకు వచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏంటిది నాకు ఇక్కడ, దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. దిస్ ఇస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్. సమ్ చేసి ఏం చేశాను? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. దిస్ ఇస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్స్ని సమ్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ ఏంటిది? ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. సమ్స్ని ఇక్కడ ఏం చేస్తాను? ప్రోడక్ట్ చేస్తాను. అర్థమైంది కదా? ఎస్ఓపి నుంచి పిఓఎస్ ఈ విధంగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మరి అలా కాకుండా ఇండివిజువల్గా పిఓఎస్ టేబుల్ ఎలా డ్రా చేస్తాము, దానికి మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే కంపల్సరీ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.